హాయ్ వెల్కమ్ టు షెడ్యూల్ షెడ్యూజన్ మరి ఏపీఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చింది ప్రిలిమినరీ డేట్ అనేటువంటిది ఫిబ్రవరి ఇరవై ఐదు పెట్టారు మనకి ఇప్పుడు చేతిలో సమయం చూసుకుంటే యాభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల వరకు అప్రాక్సిమేట్గా యాభై ఐదు రోజుల సమయం అయితే ఉంది మరి ఎవరైతే నోటిఫికేషన్ రాదు రాదు అని నెగిటివ్ మెంటాలిటీతో ఉండి వచ్చాక ప్రిపేర్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇరవై ఐదో డేట్ ఏది ఏదైతే ఉందో ఈ ఇరవై ఐదో తేదీ అనేటువంటిది ఒక కనబడుతుంది అదే అదేవిధంగా కొంతవరకు ప్రిపేర్ అయ్యి ఏదో కారణాలతో మధ్యలో వదిలేసి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా ఇరవై ఐదో తేదీ మనకు దగ్గరకు వచ్చే వద్దేది మనకు ఒక టెన్షన్ అనేటువంటి మొదలవుతుంది అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు అవ్వాలా వద్దా అనేటువంటి టెన్షన్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు మరి వీళ్ళంతా అంటే సిన్సియర్గా ఎప్పటి నుంచో సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియో అంత అవసరం లేదు మనకి ఈ ఎవరైతే ఉన్నారో మొదలెట్టాలా లేదా వద్దా అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచి మొదలెట్టిన ప్రిలిమినరీ టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా క్వాలిఫై అవుతారు నాది గ్యారంటీ సో మరి ఎలా చెప్తారు క్వాలిఫై అవుతారు అని యాభై రోజులు ప్రిపరేషన్లు అంటే ఇక్కడ మీరు రెండు ముఖ్య విషయాలు గుర్తుపెట్టుకోండి ఒకటి మీకు ఉద్యోగం ఇచ్చేటువంటి పరీక్ష మాత్రం కాదేది నూట యాభైకి నూట యాభై మార్కులు అవసరం లేదు ఒక డెబ్బై ఐదు నుంచి తొంభై మార్కులు అయితే పేపర్ డిఫికల్ట్ అయితే డెబ్బై ఐదు ఎనభై మార్కులు ఉంటుంది కొద్దిగా పేపర్ ఈజీగా అయితే తొంభై మార్కులకు వెళ్ళటం అనేది గ్రేట్ అసలు అంత సీనే ఉండదు తొంభైకి కూడా వెళ్ళదు కట్ ఆఫ్ అనేది సో పేపర్ ఈజీ అయితే తొంభై వరకు వెళ్ళవచ్చు మనకు కావాల్సింది నూట యాభై మార్కుల్లో తొంభై మార్కులు మాత్రమే ఒక అరవై శాతం మార్కులు వస్తే చాలు కాబట్టి నూట యాభైకి నూట యాభై వద్దు అరవై శాతం మార్కులు అదేవిధంగా ఏ ఎగ్జామ్కైనా గ్రూప్ టూ ఎగ్జామ్ ఏదైనా సరే మీరు గ్రూప్ వన్ అయినా సివిల్స్ అయినా ఇట్లా చూసుకున్నప్పుడు పర్సంటేజ్ చాలా సిన్సియర్ ఆస్పిరెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారు లక్షల మంది అప్లై చేయొచ్చు లక్షల మంది అప్లై చేస్తే అందులో సగం పైగా ఎగ్జామే రాయరు మీకు తెలుసోలేదు అందులో సగం మంది అసలు కనీసం బుక్ కూడా తీరు అందులో సగం మంది ఏదో కాస్తా కూస్తా వెళ్ళిపోతారు ఇట్లా మనకి ఒక టెన్ పర్సెంట్కి మించి సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఉండరు ఆ విధంగా గ్రూప్ టూ చూసుకున్నట్లయితే ఇరవై వేల మంది మాత్రమే సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఉంటారు మరి ప్రస్తుతం ఉన్నటువంటి పోస్టుల సంఖ్య మన పరిగే సుధీర్ గారు వన్ ఇస్టు ఫిఫ్టీ అని కన్ఫర్మ్ చేయడం దృష్ట్యా పోస్ట్లీ ఇంటూ ఫిఫ్టీ వేసుకుంటే దాదాపుగా నలభై వేల మంది సెలెక్ట్ అవుతారు అంటే ఇరవై వేల మంది మనకి సీనియర్స్ సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఎప్పటి నుంచో తరతరాలుగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వాళ్ళకి ఎలాగా గ్యారంటీ బట్ మిగిలిన ఇరవై వేల మంది యావరేజ్ మట్టిబుర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పటి నుంచి మొదలు పెడదాం అనుకునే మళ్ళీ లాంటి వాళ్ళు మీకు కూడా గ్యారెంటీ కాబట్టి మీరు క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఉంది తీరు మరి ఏ విధంగా ప్లాన్ వేసుకొని ఏ విధంగా చదివితే మీరు ప్లా ప్రిలిమినరీ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అవుతారు అనేది ఇక్కడ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా ఆరు జోన్ జనవరి ఒకటి నుంచి హండ్రెడ్ పర్సెంట్ ప్రిలిమినరీ గ్యారంటీ అనేటువంటి మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఇక్కడ యాభై రోజుల సమయం ఉంటుంది ప్రిలిమినరీ వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది ఏం చదవాలో పది రోజులకి షెడ్యూల్డ్ ఐదు సబ్జెక్టుకి సంబంధించి యాభై రోజులకి షెడ్యూల్ మేము ఏ వారానికి ఒకసారి మీ యొక్క మార్కులను బట్టి షెడ్యూల్ ఇచ్చి మీకు అనుగుణమైన టైంతో షెడ్యూల్ ఇచ్చేసి షెడ్యూల్కి అనుగుణంగా మెటీరియల్ ఇచ్చి స్టేట్లోనే ద బెస్ట్ ఫ్యాకల్టీస్ మొత్తం అన్ని సబ్జెక్టులు ఒకరే చెప్పేసి ఆలిన్వన్ లాగా సూపర్ మ్యాన్ లాగా కాకుండా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క నిష్ణాతుడైనటువంటి ఫ్యాకల్టీతో మనం క్లాసులు చెప్పిచ్చి అదేవిధంగా ప్రతిరోజు మీకు టెస్ట్ కండక్ట్ చేసి ఇచ్చిన షెడ్యూల్ మీద యాభై కంటే ఎక్కువ ప్రశ్నలతో ఆ టెస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు మార్కులు వచ్చాయా సరిగా అనేది ఎప్పటికప్పుడు మీకు స్క్రూటినైజ్ చేస్తూ నిరంతరం మీకు నేను అందుబాటులో ఉంటూ చదివిస్తూ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ మరి ఫీజు ఎంత ఉంటుంది ఇదంతా ప్రోగ్రామ్కి అంటే ఎక్కడైనా మీరు ఆన్లైన్ క్లాసులు తీసుకుంటేనే మూడు వేలకి దగ్గర దగ్గర ఉన్నాయి నాణ్యమైన క్లాసెస్ నేను చెప్పేది రూపాయికి అద్దె రూపాయికి ఇచ్చేటువంటి వాళ్ళు తెలంగాణలో క్లాసులు అక్కడెలాగో గ్రూప్ టూ లేదు కాబట్టి ఆ క్లాసెస్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసేసి డంప్ చేసేసి రెండు రూపాయలు మూడు రూపాయలని ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది అసలు ఏపీఎస్సీ గ్రూప్ టూ అనే మాట నోటిఫికేషన్ రాకముందు వరకు కూడా ఎప్పుడు తన నోట్ నుంచి పలక్కుండా నోటిఫికేషన్ రాగానే ఏపీఎస్సీ గ్రూప్ టూ అని తెలంగాణ ఫ్యాకల్టీలతో చెప్పించేసేంటి అద్భుతమైనటువంటి సంస్థలు కూడా ఉన్నాయి ప్రస్తుతం పేరుతో నడిచిపోతుంది అలా కాదు హండ్రెడ్ పర్సెంట్ సగ మనకి సీనియర్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్తో మాత్రమే క్లాసెస్ ఉంటాయి క్లాసెస్ మెటీరియల్ షెడ్యూల్ క్లాసెస్ మెటీరియల్ షెడ్యూల్ బిట్ బ్యాంగ్స్ ప్రతిరోజు టెస్టు టెస్ట్ అయ్యాక ప్రోగ్రెస్ మీరు ఎలా చదువుతున్నారు ఎప్పటికప్పుడు మా స్క్రూటినైజ్ చేయడం అదేవిధంగా ఎప్పటికప్పుడు మిమ్మల్ని మోటివేషన్ ఇవ్వడం ప్రిలిమినరీ టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా క్వాలిఫై విధమైనటువంటి పర్ఫెక్ట్ ప్లాన్ ఎక్కడైనా క్లాసులే మూడు వేలు నాలుగు వేలు ఉంటాయి కానీ మరి ఫీజు ఎంత అంటే మెటీరియల్ షెడ్యూల్ పర్సనల్ గైడెన్స్ క్లాసులు ప్రతిరోజు టెస్టు టెస్ట్ యొక్క ప్రోగ్రెస్ ఏ టు జెడ్ కంటెంట్ ఫీజు కేవలం పన్నెండు వందల రూపాయలు పన్నెండు వందల రూపాయలు మాత్రమే కొత్త బ్యాచ్ ఒకే ఒక బ్యాచ్ ప్రిలిమినరీ గ్యారంటీ బ్యాచ్ జనవరి ఒకటి స్టార్ట్ అవుతుంది సో ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే కింద ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ లేకపోతే అసలు దయచేసి జాయిన్ అవ్వద్దు అక్కడ టైం వేస్ట్ చేసుకోవద్దు దయచేసి మీకు మీరు ఓన్గానే ప్రిపేర్ అవ్వండి నేను చెప్పే షెడ్యూల్ ఫాలో అవ్వండి లేదు షెడ్యూల్ నేను చెప్తాను ఎట్లాను ఇలా మీరు హ్యాపీగా ఇంటి దగ్గర కూర్చొని ఫాలో అవ్వచ్చు లేదు సార్ మాకు అవసరం మాకు అంత తెలీదు మీరే చేయండి అంటే నేను చూసుకుంటాను ఆ బ్యాచులర్ జనల్ పన్నెండు వందల రూపాయలు ఐదు యాభై రోజులు అరవై రోజులు రోజుకి ఇరవై రూపాయలు పెడితే ప్రిలిమినరీ పాస్ అవ్వచ్చు మొత్తం కంటెంట్తో ఓకే సో ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో అది పక్కన పెడితే ఇక్కడ మనకి మొత్తం ఉన్న సబ్జెక్ట్స్ ఏంటండి ఐదు సబ్జెక్టులు ఐదు సబ్జెక్టులు సోషియాలజీ హిస్టరీ జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ మెంటల్ ఎబిలిటీ ఈ ఐదు సబ్జెక్ట్స్ మనకున్న సమయం ఎంత యాభై రోజులు ఒక ఐదు రోజులు తీసేసుకుంటే యాభై రోజులు మరి రోజుకి ఎన్ని గంటలు చదవాలి మరి పద్నాలుగు పదహారు గంటలు చదివేసి నెక్స్ట్ డే నిద్రపోవడం కన్నా ఒక పది గంటలు చదువుకుంటే చాలు పది గంటల కంటే ఎక్కువ చదివినా బ్రెయిన్ తీసుకోదండి ఒక పది గంటలు కొద్దిగా అలవాటు అయ్యి తర్వాత మీకు కంఫర్ట్ అనుకుంటే మీ బ్రెయిన్ మీకు సహకరిస్తే ఇంకో రెండు గంటలు వేసుకోండి పద్దెనిమిది గంటలు పదహారు గంటలని చదివి చదివామని చెప్పే వాళ్ళ మాటలు నమ్మొద్దు పద్దెనిమిది గంటలు చదువుతా చదివారు అంటే అది అబద్ధం చదివి అంటే వాళ్ళు బహుశాలు చదువుతారు కానీ దానివల్ల ఉపయోగం ఉండదు సో ఇక్కడ ఒక గంట చదవడం పావు గంట రివిజన్ అవ్వడం పావు గంట రిలాక్స్ అవ్వడం అనేటువంటి టెక్నిక్స్తో మీరు చదువుకోవాలి పది గంటలు మ్యాక్సిమం చవాలి మనకెంతుంది ఐదు వందల గంటల సమయం చేతిలో ఉంది ఐదు వందల గంటల సమయం చేతిలో ఉంటే మొత్తం చదవాల్సినటువంటి పేజెస్ ఎన్ని అంటే మనకి హిస్టరీ సెనే బుక్ తీసుకున్న తెలుగు అకాడమీ బుక్ తీసుకున్నా అదేవిధంగా మనకి ఇంకా జాగ్రఫీకి రమణరాజు గారి బుక్ తీసుకున్న ఇంకొక బుక్ తీసుకున్న ఇట్లా ఏ బుక్స్ మన స్టాండర్డ్ బుక్స్ తీసుకున్నా అన్ని బుక్స్ కలిపితే పేజెస్ చూసుకుంటే అప్రాక్సిమేట్గా పదిహేను వందలు ఉన్నాయండి సరే మీరు ఇంకా ఎక్స్పర్ట్స్ కొంతమంది చెప్తుంటారు టైం దగ్గరికి వచ్చినా సరే మీరు ఏ బుక్ చదవద్దు ఏ బుక్లోవి రావు మరి ఇంకెక్కడి నుంచి వస్తే ఆకాశం నుంచి ఊరుపడతాయేమీ తెలియదు అట్లా చెప్తుంటారు కొంతమంది అలా అలా వాళ్ళు చెప్పినటువంటి లిస్టు మనం ప్రిపేర్ చేసుకున్న రెండు వేలకు మించి పేజీలు లేవు ఉన్నది ఐదు వందల గంటలు అంటే గంటకు మీరు మూడు పేజీలు చదవలేరా గంటకు మూడు పేజీలు చదివి అర్థం చేసుకోలేరా సో అర్థం చేసుకుంటే చాలు కొట్టగలరు అనమాట సో ఈ విధంగా మనకి రోజుకి ఐదు స్లాట్లు వేసేసుకోవాలి ఇప్పుడు ఇంతకుముందు నేను మూడు స్లాట్సే ఇచ్చేవాడిని ఎర్లీ మార్నింగ్ బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది రైజనింగ్ అథమెటిక్ ప్రాక్టీస్ ప్రాక్టీస్కి ఖచ్చితంగా క్లాసెస్ ఉండాలి అవి మనమే తీసుకోమని చెప్పట్లేదు ఓన్లీ క్లాసెస్ ఆరు షెడ్యూజోన్ నుంచి కావాలి ద బెస్ట్ క్లాసెస్ అనుకుంటే జనవరి ఆఫర్లో భాగంగా నాలుగు వందల రూపాయలకే ఇస్తున్నాం ప్రిలిమినరీ మెయిన్స్ క్లాసెస్ కూడా సో అది తీసుకోండి ఓన్లీ క్లాసెస్ కావాలనుకోండి వెంటర్షిప్ పన్నెండు వందలు సో ఎర్లీ మార్నింగ్ మనకి రీజనింగ్ అర్థమేటిక్ యాభై రోజులకి అనుగుణంగా మొత్తం ఎన్ని టాపిక్స్ ఉన్నాయని చూసుకుని టాపిక్ ఒక్కొక్కటి రెండు రోజులు మూడు రోజులు అంటే ఇక్కడ షెడ్యూ ఒక రెండు గంటలు గ మనకి రీజనింగ్ గంటన్నర సరిపోతుంది గంటన్నర రీజనింగ్ ప్రాక్టీస్ పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ సో యాభై రోజులు అన్ని మార్నింగ్ సెషన్ రీజనింగ్ అర్థమెటిక్ ఇట్లా టాపిక్స్ అన్నీ రాసుకొని దానికి ఉన్నటువంటి డెప్త్ దృష్ట్యా ఒక టాపిక్కి రెండు రోజులు కోడింగ్ డికోడింగ్ అనేటువంటిది ఈజీగా ఉంటుంది కాబట్టి అది ఒక రోజు లేదా మనకి అథమేటిక్లో కొన్ని పార్ట్స్ కష్టంగా ఉంటాయి కాబట్టి దానికి మూడు రోజులు అట్లా మనం మనకు అనుగుణంగా మార్నింగ్ సెషన్ ఇది పెట్టుకోండి తర్వాత నైట్ సెషన్ మనకి బోర్బట్టు ఇక్కడ నిద్రపోయే సమయంలో కరెంట్ అఫైర్స్ అనేటువంటిది కరెక్ట్ ఉంటుంది నైట్ కరెంట్ అఫైర్స్ పెట్టుకోండి మధ్యలో మూడు సెషన్స్ సోషియాలజీ హిస్టరీ అదేవిధంగా జాగ్రఫీ ఇక్కడ వచ్చేటువంటి మార్క్స్ వెయిటేజ్ని బట్టి మనకి ఈజీగా కంప్లీట్ అయ్యేటువంటి దాన్ని బట్టి మార్క్స్ వెయిటేజ్ నీకెలా తెలుసు అని అనుకోవచ్చు ఈజీగా గెస్ట్ చేయొచ్చు ఎట్లా అంటే జాగ్రఫీలో ఫిజికల్ జాగ్రఫీ నుంచి ఎక్కువ మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అట్లా మనకి దాన్ని బేస్ చేసుకొని మనం ఒక మంచి షెడ్యూల్ డిజైన్ చేసుకుంటే మీ చేతుల్లో ఉన్నది యాభై రోజులు రోజుకి పది గంటలు ఐదు వందల గంటలు చేతిలో ఉన్నాయి పదిహేను వందల పేజీలు చదవాల్సింది ఉంది గంటకు మూడు పేజీలు చదువుతూ చక్కటి క్లాసెస్ చూసుకుంటూ రివిజన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు అప్లికేషన్ ఓరియెంటెడ్ డిఫరెంట్ క్వశ్చన్స్ మనం చదువుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఒకే తరహా క్వశ్చన్లు కాకుండా అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ మనకి గ్రూప్ వన్ స్థాయి చూస్తే మన పేపర్ ప్రిలిమినరీ చూస్తే వెంటలెక్కింది ఒక్కొక్కరికి ఆ స్థాయి ప్రశ్నలతో ప్రాక్టీస్ చేసుకుంటూ మొత్తం మార్కుల్లో ప్రతి సబ్జెక్ట్కి ముప్పై మార్కులు ఉన్నాయి ముప్పై మార్కులు ప్రతి సబ్జెక్ట్కి ముప్పై మార్కుల నుంచి ఒక ఇరవై మార్కులు అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఇరవై మార్కులు మరీ మనకు కష్టమైన సబ్జెక్ట్ అనుకున్నప్పుడు దాని నుంచి ఒక పదిహేను మార్కులు సాధించినా ప్రిలిమినరీ ఈజీగా క్వాలిఫై అయిపోతారు అంతే తప్ప నెగిటివ్ మెలిటీ అనేది పెట్టుకోకండి కొంతమంది నెగిటివ్ మెంటాలిటీతో ఉంటారు ఎప్పుడు కూడా అవుతామా అవమా కొంతమంది నెగిటివ్ మెంటాలిటీని నూరు పోస్తూ ఉంటారు అప్లై చేద్దాం అనుకునేటప్పటికీ అక్కడ ఒక పోస్ట్ ఉన్నా నీదే ప్రిపేర్ అవ్వు అని చెప్పడం మానేసి ఒకసారి రోస్టర్ చూసుకో ఒకసారి ఈ లిస్ట్ చూసుకో అందులో పోస్టులు నీకు ఉన్నాయా లేవా అక్కడ కొట్టేస్తుంటారు నువ్వు ఏ బుక్ చదివినా రాదు ఇక్కడ కొట్టేస్తుంటారు అంటే అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి ప్రిపేర్ అవ్వాలనే వద్దను ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవుతున్నామంటే మనకు తెలియదు అక్కడ సక్సెస్ రేట్ అనేది జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ కూడా ఉండదు అయినా సరే నువ్వు ప్రిపేర్ అవుతున్నావు అంటే ఏదో ఒక లక్ష్యము లేదా నిన్ను సొసైటీలో ప్రూవ్ చేసుకోవాలని ప్రజలకు సేవ చేసుకోవాలని కాబట్టి ఒక పాజిటివిటీతో ఉండాలి నీకు ఒక్కటి ఉన్నా నువ్వు కష్టపడి చదివితే నీకు వస్తుంది ఒకవేళ రాలేదనుకోండి నాలెడ్జ్ వస్తుంది ఆ నాలెడ్జ్తో నువ్వు ఈ జాబ్లో వచ్చేటువంటి హోదా కంటే ఇంకా ఎక్కువ సాధిస్తావు అలాగా ఉండాలి తప్ప ప్రారంభం నుంచే అన్నిసార్లు లేదు మనకి ఒక సినిమాలో బ్రహ్మానందం అంటుంటాడు ఎవరో చనిపోతుంటే అందరూ కా బ్రతికించడానికి ట్రై చేస్తుంటే మాత్రం వీడు చుట్టూ తిరుగుతూ షివిల్ డై షివిల్ డై అంటుంటాడు అనమాట అలాగా నోటిఫికేషన్ రాకముందు వచ్చాక ప్రిలిమినరీ దగ్గరికి వచ్చాక రోస్టర్ లేదు పోస్టులు తక్కువ ఉన్నాయి ఏ బుక్ చదివినా రాదు ఇట్లాగా కొంతమంది నెగిటివ్గా మనకి చేస్తుంటారు ఏం కాదు సిన్సియర్గా సీరియస్గా యాభై రోజులు రోజుకు పది గంటలు కష్టపడండి రాబోయే యాభై సంవత్సరాలు బంగారు భవిష్యత్తు మిగతా అవుతుంది సో ఖచ్చితంగా ఇలా మనం ప్లాన్ చేసుకోండి పెద్దగా ఏం లేదు ఏపీఎస్సి చేసిన ఒక మంచి పని వల్ల మనకి ప్రిలిమినరీ క్వాలిఫై అవడం అనేది ఇంతకు ఉందంత కష్టం కాదు సో సిన్సియర్ ఆస్పిరెంట్స్ తక్కువ మంది ఉంటారు చదవాల్సిన పేజీలు తక్కువ ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకొని చదవండి సో మీకు ఐక్యూ లెవెల్స్ని బట్టి గ్యారంటీగా వేసుకున్న మంచి ప్లాన్ని బట్టి గ్యారంటీగా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అవుతారు సంక్రాంతి తీసేయండి మీ లైఫ్ నుంచి ఈ సంక్రాంతి లేదు ఈ న్యూ ఇయర్ లేదు అదేవిధంగా మనకి రాబోయేటువంటి ఫెస్టివల్స్ ఏవీ లేవు మీ లైఫ్లో గుంటూరు కారం లేదు ఏమీ లేదు అన్నీ తీసి పక్కన పడేసి ఫైనల్గా గ్రూప్ టూ మాత్రమే మీ లైఫ్లో ఉంది అని పట్టుకోండి ఖచ్చితంగా మంచి షెడ్యూల్ ప్లాన్ చేసుకోండి ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ కొడతారు ఇది మీరే చేయండి అని అంటే కేవలం రోజుకి తెలుసు కదా పన్నెండు వందల రూపాయలతో మొత్తం అంటే మొత్తం కోర్స్ వాల్యూ పన్నెండు వందల రూపాయలు యాభై రూ యాభై రోజుల అరవై రోజుల షెడ్యూల్ అంటే రోజుకి ఇరవై రూపాయల ఫీజుతో క్లాసులు మెటీరియల్ షెడ్యూలు టెస్ట్లు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ మీతో మేము కొట్టిస్తాం హండ్రెడ్ పర్సెంట్ ప్రిలిమినరీ గ్యారంటీ ప్రోగ్రామ్ అది ఇంట్రెస్ట్ ఉన్నవాడు జాయిన్ అవ్వండి సో ఫైనల్గా ప్రిలిమినరీ నువ్వు కొడతావు హండ్రెడ్ పర్సెంట్ కొడతావు సరైన ప్లాన్ వేసుకుంటే నెగిటివిటీ తీసేయండి ఇంకా సమయం మించిపోలేదు సో మరి రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి సబ్జెక్ట్ వీడియోస్ కూడా వస్తున్నాయి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ